Shirdi Sai ga natinchina chitram Shirdi Sai. Raghavendra Rao darshakatvamlo roopondina ee chitram twarlo release avutundi. Ee bhakti rasa chitramlo natinchina hero Srikanth Shirdi Sai chitram gurinchi cheptunna details ippudu chuddam. Shirdi Sai దీంట్లో నాకు ఒక అద్భుతమైన క్యారెక్టర్ మంచి క్యారెక్టర్ ఇచ్చిన రాఘవేంద్ర గారు అలాగే నాగార్జున గారికి అలాగే ప్రొడ్యూసర్స్ గారికి అందరికి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను దీంట్లో ఈ సినిమాలో నా క్యారెక్టర్ పేరు వచ్చి దాసుగణు స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ సాయిబాబా గారి మీద అగ్నిస్ట్ ఫస్ట్లో ఒక డబ్బుల గురించి ఎవరో దొంగ డబ్బులు దొంగిలిస్తే ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే బాబా ఇచ్చారు అని చెప్తారు బాబా ఇచ్చారు అన్న తర్వాత అసలు బాబాకి ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి ఆయన కూడా మోసగాడే అని చెప్పేసి ఆ టైప్ ఆఫ్ రివర్స్ అయిన క్యారెక్టర్ వచ్చి సాయిబాబాని ఛార్జ్ చేసేటప్పుడు అక్కడున్న సిచ్యువేషన్ ఏంటంటే నేను మారే సిచ్యువేషన్ అది అక్కడి నుంచి సాయిబాబా భక్తుడిగా మారి ఆయన గురించి ప్రచారం చేస్తూ యాక్చువల్గా దాసుగణు అనే క్యారెక్టర్ వచ్చేసి హరికథలు చెప్పే క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఎందుకంటే సాంగ్స్ కానీ అన్నీ ఆయన ప్రచారం సాయిబాబా గురించి ప్రచారం చేసే క్యారెక్టరు యాక్చువల్గా దాసుగణు నిజంగా వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఇటువంటి సినిమాలు చేయడం అనేది ఒక ఆర్టిస్ట్కి నేను హీరోగా ఉంటూనే ఒక శ్రీరామ రాజ్యంలో కానీ ఇట్లా షిరిడి సాయిలో కానీ నాకు ఒక ఇటువంటి క్యారెక్టర్లు చేయాలని నాకు మంచి ఎప్పటి నుంచో నా కోరిక ఎప్పుడైతే క్యారెక్టర్ వచ్చి రాఘవేంద్ర గారు ఈ సినిమాలో నువ్వు చేయాలి కంపల్సరీ అని అడగానే ఇంకేం ఆలోచించలేదు ఎందుకంటే ఒక మంచి సినిమాలో ఒక సాయిబాబా అనే సినిమాలో నేను చేయడం అనేది షిరిడి సాయిలో అందుట్లో నాగార్జున గారు నిజంగా సాయిబాబా గారు అద్భుతంగా ఆయన ఎందుకంటే మేము చూస్తున్నాం కదా నిజంగా సాయిబాబాలాగే ఫీల్ అయ్యేవాడు ఆయన వస్తాంటే ఆయన సెట్లోకి వస్తాంటే కానీ ఇవన్నీ కానీ నిజంగా సాయిబాబా వస్తున్నారేమో నడుచుకుంటా అనేసి అంత ఇదిగా రోజు ఆయన రాగానే రోజు పూజ చేసి కానీ సెట్లోకి అడుగు పెట్టేవారు కాదు అంత డెడికేటెడ్గా నాగార్జున గారు కూడా ఈ సినిమాలో చేయడం అలాగే రాఘవేంద్ర గారు ఇంకా రాఘవేంద్ర గారి గురించి చెప్పాలని నా పెళ్లి సందడి తర్వాత మళ్ళీ నాకు ఆయనతో చేసే అవకాశం రాలేదు చాలాసార్లు అనుకున్నాము బట్ కుదరలేదు అది మళ్ళీ ఆయన డైరెక్షన్లో పెళ్లి సందడి తర్వాత నేను చేయడం ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఇక ఆయన సాంగ్స్ కానీ ఇప్పటికే అందరి సాంగ్స్ పెద్ద హిట్ అయిన సాంగ్స్ ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్ కూడా ఈ సినిమాలో ఉంది ఎంటర్టైన్మెంట్ అదే యాక్చువల్గా దేవుడి సినిమాలో ఎంటర్టైన్మెంట్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయం బట్ రాఘవేంద్ర గారి స్టైల్లో ఈ సినిమా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది సెంటిమెంటు ప్లస్ అన్నీ కలగలిపి ఒక ఛాలెంజ్గా ఈ సినిమాని హిట్ చేయాలనే ఉద్దేశంతో రాఘవేంద్ర గారు చేయడం ఇటువంటి సినిమాల్లో మేము నటించడం అనేది నేను సాయి కుమారు ప్లస్ చాలామంది మంచి పెద్ద పెద్ద ఆర్టిస్టులు అందరూ ఈ సినిమాలో చేయడం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాం షిరిడి సాయి విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను డెఫినెట్గా హిట్ అవుతుంది అందరికీ మంచి నేమ్ వస్తుంది ఎస్పెషల్ నాగార్జున గారు నిజంగా ఆయన శ్రీరామ్ రామదాస్ కానీ అన్నమయ్య తర్వాత మళ్ళీ డైరెక్ట్గా ఒక సాయిబాబాగా చేయడం అనేది నిజంగా ఆయన అదృష్టవంతుడు నిజంగా అటువంటి సినిమాలు చేయడం మాకు హ్యాపీ హ్యాపీ థ్యాంక్ యూ శ్రీ సాయి జయ జయ సాయి